హైదరాబాద్ నగరంలోని ఏఎస్ రావు నగర్లో నెలకొని ఉన్న రవీంద్ర భారతి స్కూల్లో గడిచిన 15 రోజులుగా ఎయిర్ గన్ రైఫిల్ పిస్తోల్ షూటింగ్ సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రోజు సెమినార్లో ఫైనల్ పోటీలు నిర్వహించారు. అందులో అందరూ ఉత్సాహంగా పోటాపోటీగా పాల్గొని మంచి మంచి స్కోర్లను వాళ్ళ సొంతం చేసుకున్నారు. 15 రోజులుగా వీళ్ళు ఎంత బాగా నేర్చుకున్నారు, ఎంత కష్టపడ్డారు అన్న విషయాలు ఈ రోజు జరిగిన ఈ పోటీలో తెలిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ పార్వతి సత్యనారాయణ, పీఆర్యు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కటక మధుకర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ఆ వారందరికీ అభినందించారు. పిల్లలకు తమ బ్లెస్సింగ్స్ తెలియజేశారు. రాబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పేరును నిలబెడతారని, మొదటి స్థానంలో గెలుస్తారని వాళ్ళు ఆశించారు. ఈ రోజు నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన వారందరికీ డాక్టర్ పార్వతి సత్యనారాయణ, కటక మధుకర్లు వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కటక మధుకర్ మాట్లాడుతూ, డాక్టర్ పులి భువనేశ్వరి తెలంగాణ ఎయిర్ గన్ అసోసియేషన్ నుండి ఎంతో మంది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా తర్ఫీదు ఇవ్వడం ఎంతో అభినందనీయమని అన్నారు. డాక్టర్ పులి భువనేశ్వరి ఎంతగానో అభినందిస్తూ, ఆవిడ చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలను చూసి చాలా బాగా గర్వంగా ఫీల్ అవుతున్నామని, ఆవిడ 2003 పదవ తరగతి వరకు తన శిష్యురాలిగా ఉండటం ఎంతో సంతోషమని, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అని ఆయన అన్నారు. అలాగే స్పోర్ట్స్లో ఇంకా చాలా ముందుకు వెళ్లాలని, ఎలాంటి అవసరాలు ఉన్నా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ పార్వతి సత్యనారాయణ హామీ ఇవ్వడం గమనార్హం. అందుకే ఈరోజు కార్యక్రమ మీకు సమావేశం చేసుకున్నారు. హృదయపూర్వకంగా అభినందన కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మా మొదటి సార్ స్టూడెంట్ ఆహ్వానం జరిగింది. చాలా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి సెక్రటరీ డైరెక్టర్ అని జరుగుతాం, కానీ ఈరోజు మొత్తం లైఫ్లో క్యారీలో భిన్నమైన కార్యక్రమాన్ని వచ్చిన ముఖ్యంగా ఒక ప్రతిభ కనబరచడానికి ఆర్థికంగా సామాజికంగా కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏవి అర్థం అవసరం లేదు, అర్థం రావు, ఆటంకాలు కావు, కంటకాలుగా మారవని ఓనర్గారు నిరూపించారు. ఇక్కడ నిలబడి ఎవరైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతున్నారో మీ అమ్మానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ గురువు గారు పూర్ణమిడం గారికి అట్లా ఎంకరేజ్ చేయకుండా సెల్ఫ్ ద్రోణాచార్యులాగా ఎదిగారు. అలాగే మీరు అమ్మానాన్ని ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ప్రతిఫలంగా మీరు ప్రతి దాంట్లో ఒక ధైర్యంగా ఉత్సాహంగా పాల్గొని మన హైదరాబాద్కి, మీ కుటుంబంతో పాటు మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా దేశంలో పాల్గొనబోయే పోటీలలో మీరు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.